వెల్కమ్ టు మై ఛానల్ ద్యాస అకాడమీ పొలిటికల్ సైన్స్ ప్లేటో ఆదర్శ రాజ్యం వెస్టర్న్ పొలిటికల్ థాట్ టాపిక్ ప్లేటో ఆదర్శ రాజ్యం ఐడియల్ స్టేట్ ప్లేటో సిద్ధాంతం ప్రకారం వ్యక్తి త్రిగుణ స్వభావుడు అతనిలో హేతువు ధీరత్వము ఇచ్చ అనే మూడు గుణాలు ఉన్నాయి ఇవి రాజ్యంలో కూడా గోచరిస్తాయి రాజ్యంలో మూడు వర్గాల ద్వారా ఈ గుణాలు ప్రతిబింబిస్తాయి హేతువు ప్రాతిపదికగా పాలక వర్గం ధీరత్వానికి ప్రాతిపదికగా సైనిక వర్గం ఇచ్చకు ప్రాతిపదికగా శ్రామిక వర్గం నిదర్శనం ప్లేటో తన ఆదర్శ రాజ్యంలో వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యమని పేర్కొన్నాడు ప్లేటో అభిప్రాయంలో పాలకులు సామర్థ్యంతో రాజ్య వ్యవహారాలను నిర్వహించాలి సైనికులు శౌర్యం సాహసాలతో ప్రజలకు రాజ్యానికి రక్షణను కల్పిస్తారు అధికారానికి లోబడి ఉత్తర్వులను పాటించడం ద్వారా శ్రామికులు సమృద్ధికి అవసరమైన వనరులను ఉత్పత్తి చేస్తారు ఈ మూడు వర్గాల మధ్య అవగాహన ఏర్పడినప్పుడు రాజ్యంలో ధర్మబద్ధమైన పరిపాలన ఉంటుంది ఏ తాత్వికులే పాలకులు ప్లేటో రిపబ్లిక్లో సూచించినట్లుగా తాత్వికవేత్తలను పాలకులుగా పరిగణించాడు సరైన విద్య ద్వారా మానవ స్వభావాన్ని పరిపూర్ణం చేయవచ్చని భావించిన ప్లేటో తత్వవేత్తలే పాలకులుగా ఉండాలి లేదా పాలకులే తత్వవేత్తలై ఉండాలి అప్పుడే వాస్తవ రాజ్యాలకు వాటి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని భావించాడు తత్వవేత్తలు పాలకులుగా ప్రజాశ్రేయస్సును పెంపొందిస్తారు ఆదర్శ రాజ్యంలో పాలకులు తమ శక్తి సామర్థ్యాలను ప్రతి వ్యక్తి సమగ్రంగా అభివృద్ధి చెందడానికి వినియోగించాలని ప్లేటో భావించాడు పాలకులు తమ అధికారాన్ని ప్రజాహితం కోసం సాధారణ ప్రయోజనం కోసం వినియోగించాలి ఈ లక్షణాలున్న రాజ్యం యథార్థ రాజ్యం లేదా ఆదర్శ రాజ్యం అవుతుంది పాలకులు తమ కర్తవ్యాలను నిర్వహించడంలో ఏ విధమైన పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రలోభాలకు లోను కాకుండా చేయడానికి ప్లేటో పాలక వర్గానికి సొంత ఆస్తి కుటుంబాలను నిషేధించాడు పాలకుల్లో సరైన శిక్షణ ఇవ్వడానికి వారిని ఎంపిక చేయడానికి ఒక సమగ్రమైన సుదీర్ఘమైన విద్యా విధానాన్ని రూపొందించాడు పాలకులు నిరంతరం తమ కళకు పాలనకు అంకితం కావాలని పేర్కొన్నాడు ప్లేటో ఆదర్శ రాజ్యంలో పాలకులు ఎన్నిక ద్వారా కానీ నైతిక శక్తి ద్వారా కానీ వంశపారం పర్యంగానే కాకుండా అర్హత ద్వారా మెరిటోక్రసీ అధికారానికి రావాలని భావించాడు ఈ విధంగా ప్లేటో అర్హత సామ్యాన్ని ప్రతిపాదించిన మొట్టమొదటి రాజనీతి తత్వవేత్త పాలక వర్గానికి సొంత ఆస్తి కుటుంబం నిషేధం మానవుని స్వార్థాన్ని అధికం చేసే అంశాలు రెండుగా ప్లేటో గుర్తించాడు అవి సొంత ఆస్తి సొంత కుటుంబం ఆస్తి మానవుడిలో ఆశలు రేకెత్తిస్తుంది కుటుంబం బంధుమిత్రుణ్ణి ప్రోత్సహిస్తుంది రాజకీయ వాతావరణం అవినీతి కాలుష్యం నుంచి దూరంగా ఉండాలంటే అధికారం ఆర్థిక ప్రయోజనాలు వేరువేరుగా ఉండాలని ప్లేటో స్పష్టంగా భావించాడు ఆదర్శ రాజ్యంలో పాలకులకు సొంత ఆస్తి ఉండకూడదు నిస్వార్థ పద్ధతిలో సంరక్షక వర్గానికి చెందిన పాలకులు సైనికులు సామూహికంగా సామాన్య జీవితాన్ని కొనసాగిస్తారు వారి సొంత అవసరాలకు కావలసిన నివాసం ఆహారం దుస్తులు తదితర అవసరాలను ప్రభుత్వమే కల్పిస్తుంది సాధారణ భోజనశాలలలో ఆహారం తీసుకుంటారు సైనికులు బారక్స్లో నివసించినట్లు పాలక వర్గం సామూహిక వసతి గృహాల్లో నివసిస్తారు పాలక వర్గానికి సొంత ఆస్తిని నిషేధించడంతోనే తృప్తిపడలేదు ఆస్తి లక్ష్యాలతో పాటు పాలకులను పీడించే రుగ్మత కుటుంబం ప్రయోజనం భార్య పిల్లలు బంధువర్గం బలమైన సాంఘిక దురాచారం ఇవి పాలకులను బంధుప్రీతితో ముంచివేయడమే కాకుండా అనేక సందర్భాలలో యుక్తాయుక్త విచక్షణలను కూడా విసర్జించేటట్లు చేస్తాయి పాలక వర్గానికి సొంత కుటుంబం లేకపోయినప్పటికీ పాలక వర్గానికి చెందిన స్త్రీ పురుషులు తాత్కాలికంగా భార్యాభర్తలుగా కొంతకాలం జీవించి సంతాన ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటారు వారికి జన్మించిన సంతతిని వెంటనే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలిస్తారు దీనివల్ల తల్లిదండ్రులు వారి సంతతిని గుర్తించడానికి లేదా వారి తల్లిదండ్రులను తెలుసుకోవడం సాధ్యం కాదు సమాన ఆరోగ్య లేదా సంపత్తి ఉన్న స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఉత్తమ సంతతి సాధ్యమవుతుందని ప్లేటో భావించాడు పాలక వర్గానికి ఈ సదుపాయం కల్పించడం ద్వారా ప్లేటో రెండు ప్రయోజనాలను ఆశించాడు ఒకటి పాలక వర్గానికి చెందిన స్త్రీ పురుషుల లైంగిక కోరికలు తీర్చడం రెండు రాజ్యానికి కావలసిన ఉపయోగకరమైన ఆరోగ్య సంతతిని ప్రోత్సహించడం ఈ కారణం వల్ల ప్లేటో పాలక వర్గానికి సొంత కుటుంబం నిషేధించినప్పటికీ ఈ వర్గం స్త్రీ పురుషుల మధ్య తాత్కాలిక కుటుంబ పద్ధతిని ప్రవేశపెట్టాడు